కురుక్షేత్రంలో రావణ సంహారం, యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం. ఏం సార్ దాని మీనింగ్? అది మన తెలుగులో తెలుగుకి మాత్రమే ఉన్న ఒక అత్యద్భుతమైన వరం అండి. మనం జనరల్ గా మనం చూసే ఉంటాం అష్టావధానాలు శతావధానాలు అని జరుగుతాయి. ఒక ప్రశ్న ఉంటుంది, దానికి ఒక పూర్ణం ఉంటుంది. అది ప్రశ్న, దీంట్లో పూర్ణం ఏంటంటే సినిమా కాబట్టి విజువల్ ఇచ్చాను అంతే. ఇక్కడ దీంట్లో కురుక్షేత్రంలో రావణ సంహారం అంటే, కురుక్షేత్రం ఒక రకంగా చెప్పాలంటే ఒక అన్నదమ్ముల మధ్య జరిగిన ఒక వైరం కురుక్షేత్రం. ఓకేనా? దాయాదుల మధ్య ఇద్దరు దాయాదులు, ఇది ఒక రకంగా రిలేటివ్స్, ఒక రకంగా బ్రదర్స్, ఒక రకంగా బ్రదర్స్ రైట్, అంతే కదా, అన్నదమ్ముల పిల్లలు. ఇక్కడ హిందువులు ముస్లింలు ఉన్నారు, వీళ్ళ మధ్యలో జరుగుతున్న యుద్ధం. అది వీళ్ళు కారణంగా, బ్యూటిఫుల్ మెటఫర్. యా, వీళ్ళు కాదు కారణం, టెక్నికల్లీ వీళ్ళు కాదు కారణం, కారణం వేరే కంప్లీట్. ఎవరో క్రియేట్ చేశాడు ఆ కారణాన్ని, ఎవరు ఉద్దేశపూర్వకంగా దాంట్లో ఇరుక్కోలేదు. సో అది కురుక్షేత్రం అయింది. రావణ సంహారం అనేది, రావణుడు అనేవాడు ఇక్కడ థాట్, పరస్త్రీ వ్యామోహం ఉన్నవాడు, పరస్త్రీ వ్యామోహం ఉన్నవాడు రావణుడు. అక్కడ నలుగురు అప్పటిదాకా ఎవరు కూడా ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి బాగుంది కదా అంటే, మేము ముస్లిం అంటే పర్లేదు అందంగా ఉంది కదా అంటాడు. అంటే పరస్త్రీ వ్యామోహం అనే ఆలోచన రావణ సంహారం, ఆ థాట్ ని చంపడం. ఓకే, అది కురుక్షేత్రంలో రావణ సంహారం ఫస్ట్. యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం అంటే అక్కడ చుట్టూ ఉన్న యుద్ధపు కాంతిలో సీతా స్వయంవరం జరిగింది అక్కడ. అది వీళ్ళిద్దరు కలిసి చేయబడుతుంది, అది పాణిగ్రహం, అది వాళ్ళిద్దరి. మై గుడ్నెస్, ఎంత డీప్.